అధ్యక్ష, 2014 రీఆర్గనైజ్ యాక్ట్లోని 13వ షెడ్యూల్ ఐటమ్ 12 ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు యువమని ఎక్సల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం 2014లో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. అయితే 2015లో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పుడు 42.5 కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ 3 కార్డర్స్తో ఇచ్చారు. అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 2016 జూలై 8న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో ఉమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్. బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్ని క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేసింటే ఇవరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల, అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్ ఏదైతే 2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ నాలుగు యాక్చువల్గా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అయితే 2020 మార్చి 19న యుఎంటిసి అనే ఒక గుర్గాన్ కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళీ డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం, దాని మీద వాళ్ళు 76.9 కిలోమీటర్లు 4 కారిడార్స్ 14,300 కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని 15/12/2023, అంటే 19 మార్చి 2020లో డిపిఆర్ తయారు చేయిస్తే 2021 ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు. ఇది కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ 2021 ఇస్తే 15/2/23 దాకా దాన్ని పక్కన పెట్టారు. అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి 15/12/2023, అంటే 21లో డిపిఆర్ తయారు చేస్తే 23 దాకా పక్కన పెట్టి 23లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇది కేవలం కాలయాపన చేయటం కోసంగా దాన్ని పక్కన పడేశారు. అంటే చేయాలని ఉద్దేశం లేదు, వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది. అయితే 5/2/2024లో, అంటే తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% మాత్రం ఇస్తామని తెలియజేయటం జరిగింది. 20% మాత్రం ఇస్తాం, మిగతాది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే 3/6/2024న మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది. ఆ క్లారిఫికేషన్లు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 2018లో అప్పుడు చేసిన డిపిఆర్ 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళా డిపిఆర్ తయారు చేయించండి, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు చేయించమని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు యాక్చువల్ లెటర్ రాయటం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు 29 స్టేషన్స్, కారిడార్ 2
గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచర్లపాడే నుంచి చిన్నవాల్టే వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,499 కోట్లు యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్కన చేశారు, అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కటం, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విప్రో జంక్షను, గురుద్వారా, అక్కాయపాలెం, తాడిచర్లపాలెం వీటిలో 14 కిలోమీటర్లు, 8 స్టేషన్స్. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్లు, 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైటు. సెకండ్ లెవెల్లో మళ్ళా అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది. దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది, చేయమని యాక్చువల్గా ఇచ్చాము. అది 4 నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ.